శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అపరాధ భావన. రచించిన వారు పసుపులేటి తాతారావు గారు. కథ విందాము. గ్రీటింగ్ షాప్లో మంచి కార్డ్ ఏమైనా దొరుకుతుందేమోనని నిశితంగా పరిశీలిస్తున్నాడు ప్రసాద్. వెనక నుంచి ఎవరో పిలిచినట్టయి తిరిగి చూశాడు. రామారావు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం విడిపోయిన కాలేజ్మేట్. ఓరి నువ్వా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్. అవును, నువ్వేమిటి ఇక్కడున్నావు? నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నానులే, నీ సంగతేమిటి? ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉంటున్నాను అంటూ అమలాపురంలో తాము విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎన్నాళ్ళు ఉన్నది, ఏమేం చేసింది, ఏ కరువు పెట్టాడు రామారావు. అది సరే, ఈ ఊరికెందుకొచ్చినట్టు? అడిగాడు ప్రసాద్. అది అంటూ చెప్పడానికి సిగ్గుపడుతూ మెరుకులు తిరిగిపోయాడు రామారావు. ఏంట్రా అంతలా సిగ్గుపడిపోతున్నావు? నేను నీ స్నేహితుడినేగా, ఏం పర్వాలేదు చెప్పు, ప్రోత్సహించాడు ప్రసాద్. మనం కాలేజీలో చదివే రోజుల్లో సుజాత అనే అమ్మాయి ఉండేది, గుర్తుందా? ఆ గుర్తుంది. ఆమె ఈ ఊళ్ళోనే ఉంటుందట. అప్పట్లో మా ఇద్దరి మధ్య కొన్నాళ్ళు ప్రేమాయణం నడిచిందిలే. ఒకసారి కలిసిపోదామని ప్రసాద్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి ప్రేమాయణమే, ఎవరికీ తెలియకుండా ఎలా నడిపేవరా బాబు? అడిగాడు ప్రసాద్. పోవోయ్, ఇలాంటివి ఎవరైనా పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టు చేస్తారేమిటి అన్నట్టు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు బాగానే కనిపించావు. నువ్వు ఊళ్ళో ఉంటున్నావు కాబట్టి సుజాత ఉంటున్న ఇల్లు నీకు తెలిసే ఉండాలి అని అడిగాడు రామారావు. తెలుసు, అడ్రస్ రాసుకొచ్చాను. ఇది చూసి ఎలా వెళ్ళాలో కాస్త వివరంగా చెప్పరాదు? జేబులో నుంచి కాగితం తీసి ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అన్నాడు ప్రసాద్. 10 ఏళ్ల తర్వాత కూడా పెళ్లి కాకుండా ఉంటుందని ఎలా అనుకుంటాననుకున్నావు? ఎవడో గొట్టంగాడు చేసుకునే ఉంటాడని తెలుసులేవోయ్, ఈ అడ్రస్కి ఎలా వెళ్లాలో చెప్పొద్దు అన్నాడు. వాళ్ళాయన గొట్టంగాడు కాదు, పెద్ద గూండా. నువ్వక్కడికి వెళ్ళడం రిస్కేమో, కొంచెం ఆలోచించు, హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు ప్రసాద్. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ముందు అడ్రస్ చెప్పబోయ్ అన్నాడు రామారావు. సరే నీ కర్మ, రాసుకో అంటూ సుజాత ఇంటికి ఎలా వెళ్లాలో ఆనవాళ్లతో సహా వివరించాడు. థ్యాంక్స్ రా, అవసరానికి ఉపయోగపడిన వాడే అసలైన స్నేహితుడు. నువ్వు నా స్నేహితుడివని నిరూపించుకున్నావు అంటూ అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అడ్రస్ వెతుక్కుంటూ తేలిగ్గానే పట్టుకోగలిగాడు ఇంటిని. తలుపు తెరిచిన సుజాతని చూసి పలకరింపుగా నవ్వాడు రామారావు. సుజాత ఒక్క క్షణం ఎవరు అన్నట్టు చూసి వెంటనే గుర్తొచ్చి నవ్వుతూ ఆహ్వానించింది లోపలికి. ఒక్కటే ఉన్నట్టుంది, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకరినొకరు కుశల ప్రశ్నలతో పరామర్శించుకున్నారు. ఎన్నాళ్లకి చూడగలిగాను సుజాత నిన్ను, అప్పటికీ ఇప్పటికీ నీలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు సుమా అంటూ ఓ కాంప్లిమెంట్ పడేశాడు. ఇక ఆలస్యం ఎందుకన్నట్టు సుజాత సిగ్గుపడుతూ నవ్వింది. మీ వారు అంటూ అర్ధోక్తిలో అడిగాడు సోఫాలో కూర్చుంటూ. పని మీద బయటికెళ్లారు అన్నది. ఆ రోజులు, ఆనాటి మధురానుభూతులు ఎప్పటికీ మరిచిపోలేని సుజాత, చెప్తే నువ్వు నమ్మవు, ఇప్పటికీ నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు తెలుసా అన్నాడు కంఠాన్ని సాధ్యమైనంత తీయగా పలికిస్తూ. ఇప్పటికీనా? ఆశ్చర్యంగా అడిగింది. ఆ మాటకొస్తే ఎప్పటికీను, నిన్నెలా మర్చిపోగలను అనుకున్నావు అన్నాడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. అది తప్పు కాదా రామారావు అని అడిగింది సుజాత. నేనైతే తప్పు అని అనుకోను. ప్రేమ అనేది ఒక మహత్తరమైన మధురానుభూతి. అది ఎవరి మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. అది ఎల్లలు లేనిది, సంఘానికి కట్టుబాట్లకి అతీతమైనది. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను తెలుసా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సుజాత ఇబ్బందిగా కదిలింది. మీ ఆవిడ ఎలా ఉంటుంది రామారావు అని అడిగింది. అందంగానే ఉంటుంది, కానీ నీ అంత కాదులే అన్నాడు మరో కాంప్లిమెంట్ విసిరే అవకాశాన్ని దొరకబుచ్చుకుంటూ. పిల్లలేం చదువుతున్నారు? మాట తప్పించడానికి అడిగింది. చెప్పాడతను, హ్యాపీ బర్త్డే టు యూ సుజాత, ఇవాళ నీ పుట్టినరోజు కదా. ఆమె బర్త్డే తనకింకా గుర్తుంది అనే సంగతి తెలియపరచడం ద్వారా ఆమె దగ్గర మార్కులు సంపాదించేయాలని అతని తాపత్రయం. ఆమె కోసం కొన్న గ్రీటింగ్ కార్డ్ని చేతికి అందించాడు. అలా చేస్తున్నప్పుడు తన చేతి వెళ్ళని ఆమె చేతి వెళ్ళకి
చాలా క్యాజువల్గా తగిలినట్టు తగిలించబోయాడు. అయితే అందుకు వీలు పడలేదు. ఇంతలో బయట నుంచి ఎవరో వచ్చిన చప్పుడైతే అటు చూశాడు. ప్రసాద్ చేతిలో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ప్యాకెట్స్. ప్రసాద్, నువ్విక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నేనే. సుజాతని పెళ్లి చేసుకున్న గొట్టంగాణ్ణి నేనే. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని పొద్దున చెప్పలేదు అన్నాడు నవ్వుతూ. రామారావు షాక్ అయ్యాడు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఫీలయ్యాడు. క్షణంలో తేరుకుని, సారీరా, నువ్వై ఉంటావని కనీసం ఊహించనైనా లేదు, లేకపోతే అలా మాట్లాడి ఉండేవాణ్ణి కాదు అన్నాడు. అన్నాడే గాని చాలా గిల్టీగా ఫీలయ్యాడు. అంతకుముందు సుజాతతో మాట్లాడినవన్నీ తలుచుకుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. వెధవ, ముందే చెప్పొచ్చుగా ఎందుకింత పిచ్చి పని చేశాడని మనసులోనే మొదలుపడ్డాడు. అయినా పెళ్లికి ముందు భార్య మరొకడితో ప్రేమ కలాపాలు జరిపిందని తెలిసాక కూడా అంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఆమె మీద కోపం కానీ అసహ్యం కానీ కలగలేదా? నన్ను నీచుడని దుర్మార్గుడని అనుకోవడం లేదా అనుకున్నాడు మనసులో. స్నాక్స్ ప్లేట్లలోకి సర్ది కూల్ డ్రింక్స్ గ్లాసుల్లో పోసి తీసుకొచ్చింది సుజాత. తలెత్తి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు రామారావు. దారుణమైన ఇరకాటంలో పడిపోయాడు. నీ భార్యకు నాకు ప్రేమాయణం నడిచిందని డైరెక్ట్గా ఆమె భర్తతోనే చెప్పాడు. వాళ్ళింటికే అతిథిగా వెళ్ళి ఆమెతోనే ప్రేమ పలుకులు పలికి తేలుక్కుట్టిన దొంగలా దొరికిపోయాడు. చిచ్చి, ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో అనుకున్నాడు. కానీ ప్రసాద్, సుజాతలు మాత్రం ఏ తేడా లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. సుజాత, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలోయ్. నీ బర్త్డేకి గ్రీటింగ్స్ కొనడానికి ఒకే షాప్కెళ్ళి 10 ఏళ్ల క్రితం విడిపోయిన ఫ్రెండ్స్ ఇద్దరం ఈరోజు కలుసుకున్నాం. ఆ క్రెడిట్ అంతా నీదే అన్నాడు ప్రసాద్. సర్లేండి, ఇంత మేలు చేసిన నాకు బర్త్డేకి చెరో గ్రీటింగ్ కార్డు ఇచ్చి సరిపెట్టుకున్నారు, గొప్ప స్నేహితులే అంటూ దెప్పి పొడిచింది సుజాత. వాళ్ల ధోరణి చూసి రామారావుకి మరింత సంకటం అనిపించింది. అదంతా నిజం, అన్యోన్యమేనా అన్న అనుమానం కలిగింది అతనికి. భార్య ఒకప్పటి ప్రేమికుడిని ఎదురుగా పెట్టుకుని అంత మామూలుగా ఉండగలగడం సాధ్యమేనా ఎవరికైనా అనుకున్నాడు. గుడ్ కపుల్ సిండ్రోమ్ అనే కథ గుర్తుకొచ్చింది అతనికి. ఆ కథలోనూ అంతే. ఇంట్లో 4 గోడల మధ్య హోరాహోరీగా పోట్లాడుకునే జంటలు సైతం బయటికొచ్చాక లోకానికి తాము గుడ్ కపుల్గా కనిపించాలన్న తాపత్రయంలో తెచ్చిపెట్టుకున్న దగ్గరితనాన్ని నలుగురి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు అంతేనేమో, నేను అలా వెళ్ళగానే సుజాతని సతాయిస్తాడు కాబోలు, లేకపోతే ఆ వంక ఈ వంక పెట్టి చితకబాదుతాడేమో అనుకున్నాడు మనసులో. సాయంత్రం కాగానే, మరీ నేను వెళతానరా అంటూ బయలుదేరాడు రామారావు. పద, స్టేషన్ వరకు వచ్చి బండెక్కిస్తాను అంటూ బయలుదేరాడు ప్రసాద్. ప్లాట్ఫామ్ మీద స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. బండి రావడానికి ఇంకా 1/2 గంట పడుతుందని ఎంక్వైరీలో చెప్పారు. ప్రసాద్ ఎంత స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాడో రామారావు అంత ఇబ్బందిగా ఉన్నాడు. అపరాధ భావన అతని మనసుని తొలిచేస్తోంది. అంతా తెలిసి తనను బండెక్కించడానికి ఇంత దూరం శ్రమపడి వచ్చిన అతని మంచితనం మరింత బాధిస్తోంది. ఇక ఉండబట్టలేక అన్నాడు రామారావు. ప్రసాద్, నువ్వు చాలా గొప్పవాడివిరా. భార్య మరొకరిని ప్రేమించిందన్న సంగతి తెలిసాక కూడా నువ్వు ఆమెను రవ్వంతైనా అసహించుకోకుండా చాలా మామూలుగా ఉండగలిగావు. మరొకడు ఎవడైనా అయితే పుట్టింటికి తరిమేయడమో కిరసనాయలు పోసి తగలబెట్టడమో చేసుండేవాడు. ప్రసాద్ నవ్వాడు. ఇందులో నా గొప్పతనం ఏముందిరా? చదువుకునే రోజుల్లో చాలామంది ప్రేమ వ్యవహారాల్లో పడడం సర్వసాధారణం. ఆ వయసు అలాంటిది. అయితే చాలామంది విషయంలో అది కేవలం ఆకర్షణ మాత్రమే అన్న సంగతి వాళ్లకు తెలియదు. నిజంగా ప్రేమే అయితే తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్లతో సుఖంగా కాపురం చేయడం అనేది జరగదు. జరిగింది అంటే అది అసలు ప్రేమే కాదు. అలాంటి సాధారణమైన విషయం గురించి మదనపడాల్సిన అవసరం ఏముంది? రామారావు మౌనంగా వింటున్నాడు. అయినా మీ ప్రేమ వ్యవహారం గురించి సుజాత మా పెళ్ళైన కొత్తలోనే చెప్పింది. మేము అరమరికలు లేకుండా అన్నీ మాట్లాడుకుంటాము. మా మధ్య రహస్యాలు అనేవి లేవు. పొద్దున నువ్వు కనిపించిన సంగతి, అడ్రస్ అడిగిన సంగతి అన్నీ సుజాతకి తెలుసు. నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసమే తెలియనట్టు నటించమన్నాను అన్నాడు ప్రసాద్. నీలాంటి వాడు నా స్నేహితుడైనందుకు చాలా గర్వపడుతున్నాను అన్నాడు రామారావు. కానీ నీలాంటి వాడు నా స్నేహితుడని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను. గాఢ నిశ్శబ్దంలో నుంచి గంభీరంగా పేలిన బాంబులా వచ్చిన
ఆ మాటకే అదిరిపడ్డాడు రామారావు. సుజాత కూడా నిన్ను ప్రేమించింది, అది ప్రేమో ఆకర్షణో తెలియదు, కానీ ఆ సంగతి మరిచిపోయి హాయిగా నాతో కాపురం చేస్తోంది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చి నీ పాత ప్రేమ వ్యవహారం గుర్తుచేసి మళ్ళీ ఆమె జీవితంలో కల్లోలం సృష్టించాలని చూశావు. మరొకడు ఎవడైనా అయితే ఆమెను పుట్టింటికి తరిమేయడమో కిరసనాయలు పోసి తగలబెట్టడమో చేస్తాడని నువ్వే అన్నావు. అయినా నువ్వు పనికి సిద్ధపడ్డావంటే నీదసలు ప్రేమే కాదు, కేవలం స్వార్థం. అవతలి వ్యక్తికి ఏమైనా పర్వాలేదు అనుకునే అవకాశవాదివి నువ్వు. అటు నీ భార్యని, ఇటు నీ ఒకప్పటి ప్రియురాలి భర్తని ఏకకాలంలో మోసం చేయడానికి సిద్ధపడ్డ దుర్మార్గుడివి. నువ్విప్పుడు పశ్చాత్తాపడుతున్నావని నాకు తెలుసు, కానీ అది తప్పు చేసినందువల్ల కలిగిన పశ్చాత్తాపం కాదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే సుజాత భర్త నేనుగాక, మరొకడు ఎవడైనా అయితే నేలో తప్పు చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ కొంచెమైనా కలిగి ఉండేది కాదు. దొంగతనం చేస్తూ పట్టుపడిపోయిన వాడు దొంగతనం చేసినందుకు పశ్చాత్తాపడవడు, కేవలం దొరికిపోయినందుకే బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నీ పశ్చాత్తాపం కూడా ఇంచుమించు అలాంటిదే. ఒక వ్యక్తిత్వం అంటూ లేకుండా ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగి ఉండడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగాడు ప్రసాద్. రామారావు సిగ్గుతో తలంచుకున్నాడు. అతన్ని చిత్రహింస నుండి బయటపడేయడానికి అన్నట్టు శరవేగంతో దూసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది రైలు బండి. నేనున్నానని కాదు కానీ ఒకసారి నువ్వు ఆలోచించు నిర్మోహమాటంగా. నీలోని చెడుని విమర్శించేవాడే నిజమైన స్నేహితుడు. నేను నీ స్నేహితుడినని మరోసారి రుజువు చేసుకుంటున్నాను, వెళ్ళగానే ఫోన్ చేయి అంటూ కదిలే బండితో పాటు కొంత దూరం ముందుకు నడుస్తూ చెయ్యి ఊపాడు ప్రసాద్. బండి కనుమరుగయ్యే వరకు ఉండి అప్పుడు వెనుతిరిగాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. ఈ కథ చదవడంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.